తెలంగాణ పెన్షనర్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ముఖ్య అతిథిగా మా క్యాలెండర్లను ఆవిష్కరింప చేసుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి మరి మా పెన్షనర్లకు పెద్దపీట వేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి మా పట్ల నిజంగా చాలా వారు మా పట్ల గౌరవభావంగా మరి మెదులుతూ వారు మాకు ప్రత్యేకంగా ఎన్నో ప్రయోజన కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మా పెన్షనర్ల గతంలో ఇప్పుడు ప్రతిపక్షాలు అదేది విమర్శిస్తున్నారు కానీ మా పెన్షనర్లకు వారు పిఆర్సీ 30% ఉద్యోగులకు మళ్ళీ ఇచ్చినారు. మరి అంతేకాకుండా గతంలో 12 లక్షలు గ్రాట్యుటీ ఉండే ఇప్పుడు 16 లక్షలు చేసిండు. మరి అంతేకాకుండా గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఎంతగానో పోరాడినా కానీ మరి 70 ఏళ్ళకు క్వాంటమ్ పెన్షన్ చేయలేదు. 75 ఏళ్ళకు ఉండే అందరూ మరి చాలామంది వృద్ధులు కష్టాలు పడుతున్నారు. మరి ఆర్థికంగా కూడా ఇదవుతున్నారు. మరి కొందరు చనిపోతున్నారు అని కూడా మరి పట్టించుకోలేదు ఆ గత ప్రభుత్వాలు. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మాకు వెంటనే 70 ఏళ్ళకే మరి క్వాంటమ్ పెన్షన్ మంజూరు చేసింది. మరి అంతేకాకుండా ఇటీవల పెన్షన్ పిఆర్సీ బకాయిలు అంటే కూడా మరి పిఆర్సీ బకాయిలు కూడా స్పష్టత జీవో కూడా ఇష్యూ చేసినారు. అది ఉద్యోగులకు కూడా చేయలే కానీ ముందుగానే పెన్షనర్లకు మరి ఆ జీవో కూడా ఇష్యూ చేసినారు. అది 36 వాయిదాల్లో కూడా మరి ఈ ఫిబ్రవరి నుంచి చెల్లింపుడుకు మరి వారు ఆదేశాలు ఇచ్చారు. అట్లాగనే ఆరోగ్య కార్డులు కూడా నగదురహిత ఆరోగ్య కార్డులను కూడా మరి వారు మంజూరు చేసినారు. ఆ కార్డుల వల్ల కూడా మరి అన్ని కార్పొరేట్ల ఆసుపత్రుల్లో కూడా మరి అనుమతించాలని కూడా మరి ఇటీవల మా గౌరవ ఆర్థిక మంత్రి అలాగే ఆరోగ్య మంత్రి హరీష్ రావు కూడా మరి మా రాష్ట్ర అధ్యక్షుడు గాదు నరసయ్య గారి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించదే మరి చూస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జగిత్యాల జిల్లాలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల కోసం మరి ప్రత్యేకంగా అలాగే జర్నలిస్టుల కోసం కూడా మరి అందరికీ ఉపయోగపడేటువంటి వెల్నెస్ కేంద్రాన్ని కూడా మరి జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన గౌరవ సంజయ్ కుమార్ గారి ద్వారా మేము వినతి చేసినాం. అట్లనే మరి మా ఆర్థిక మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి కూడా మరి ఇటీవల హైదరాబాద్లో వెళ్ళి మా రాష్ట్ర అధ్యక్షుడు గాదుల నరసయ్య గారి ఆధ్వర్యంలో కూడా విజ్ఞప్తి చేసినాం. వారు సానుకూలంగా స్పందించారు. వారు త్వరలో కూడా మన జగిత్యాల జిల్లాలో కూడా వెల్నెస్ కేంద్రం కూడా ఏర్పాటయ్యే పరిస్థితులు ఉన్నాయని సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా పెన్షనర్లకు పలు ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు మేము వారికి సదా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే మాకు ఎల్లవేళలో అండగా ఉంటున్న మా గౌరవ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి కూడా మేము సర్వదా కృతజ్ఞతలుగా మరి ఉంటున్నాం. నిజంగా మేము తెలంగాణ ప్రభుత్వంకు మరి పూర్తి అనుకూలంగా ఉన్నాము. మరి వారు చేసే కార్యక్రమాలను బట్టి మరి గత వేరే ఏ పెన్షనర్లు కూడా మరి ఇట్లా చేస్తలేరు. మరి అంతేకాకుండా టీ ఉద్యోగ జేఏసీకి అనుబంధంగా ఉన్న పెన్షనర్ల సంఘం రాష్ట్రంలో మాది ఒక్కటే. మా గ
గౌరవ టీ ఉద్యోగ చేసి రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర అన్న కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నా అట్లాగే మా జగిత్యాల జిల్లాలో మా టీ ఉద్యోగ చేసి చైర్మన్ బోగా శశిధర్ గారిని మరి ఈ రోజు ప్రత్యేకంగా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా మేము ఆహ్వానించినాం మరి వారికి కూడా వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మన మొన్నటి మొన్న క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకే వీళ్ళకనేది చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా మెడికల్ ఖర్చులు అధికమవుతున్నాయి కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా కూడా చాలా బాధపడుతున్నారు కాబట్టి 70 సంవత్సరాలకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అదే విధంగా ఆరోగ్య కార్డులు అనేది ప్రభుత్వం ప్రకటించినందుకు టీఏ ఉద్యోగులు చేసిన పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా మనం అందరం కూడా ఐక్యతతో ఉండి ముందుకు సాగాలని చెప్పని పెద్దలను గౌరవించుకోవడం అనేది మన భారతీయ సమాజంలో మొదటి నుంచి కూడా ఒక సంస్కృతి ఒక సంప్రదాయం మరి ఆ సంప్రదాయానికి అనుగుణంగా ఎవరెవరైతే వారి వారి సేవలు ప్రజలకు అందిస్తారో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు వారు రిటైర్ అయిన తర్వాత వారికి పెన్షన్ ఇవ్వడం ఆ పెన్షన్ కూడా కాలక్రమేణా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఆ పెన్షన్ పెంచడం ముఖ్యంగా వయసు పెరిగిన తర్వాత ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి రాగలిగారు చాలా మంది మంచమెదికల్ లెవెనర్ వాళ్ళు కూడా పెన్షనర్స్ ఉంటారు వారందరికీ కూడా వైద్యం అనేది అత్యంత ముఖ్యంగా ఉంటుంది కాబట్టి హెల్త్ కార్డులు క్యాష్లెస్ ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా లేవు ఇంత పెద్ద ఎత్తున పిఆర్సీ ఇచ్చి పెన్షన్స్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేస్తుంది ఇక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున వృద్ధులకు రిటైర్ అయిన వాళ్లకు పెన్షన్స్ లేవు అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది కొంత కార్పొరేట్ హాస్పిటల్లో కొంత ఇబ్బందులు అవుతున్న మాట వాస్తవమే కానీ జగిత్యాల జగిత్యాల జిల్లాలో లేదా రేపు కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా కానీ ఇవాళ మనకు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కు ధీటుగా మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనకు వైద్యం అందుతుంది ప్రతిమ మెడికల్ కాలేజ్ కావచ్చు చలిమేడ కావచ్చు అపోలో కావచ్చు ఇట్లలో ఈ ఈహెచ్ఎస్ రెగ్యులర్గా కూడా కార్డ్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది యాక్సెప్ట్ చేస్తారు అట్లే జగిత్యాలలో కూడా కొన్ని హాస్పిటల్ ఏటీఎం కానీ దరగారి హాస్పిటల్ కానీ నా దగ్గర ఇంకా కొరుట్ల మెట్పల్లిలో కూడా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్లోనే కొంత ప్రభుత్వ హాస్పిటల్లో వారు రష్ ఎక్కువైతే సుముఖతో చూపిస్తలేరు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మనకు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఇబ్బంది అయినా కానీ నేను నా వంతుగా మీకు ఎలా వెళ్ళా సహకారం అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మొదటి నుంచి కూడా ఉన్న పెన్షన్లు కొత్తగా నియమకమైన వాళ్లకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఆపిన ప్రభుత్వాలు వేరేటి అవి కేంద్రంలో అధికారంలో ఉన్న అధికారాలు యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వం ఒకరు ప్రతిపాదిస్తే ఇంకోళ్ళు అమలు చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి వాళ్ళు సాధిస్తే అందరిలాగానే మన రాష్ట్రంలో కూడా చేయడం సిద్ధంగా ఉన్నారు మధ్యలో ఎలక్షన్లు ఉన్నాయి కదా అని ఎక్కడో ఒక చిన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టినట్టు మొదలుపెట్టి అటే ఆపేసింది చిన్న రాష్ట్రం ఈశాన్య రాష్ట్రంలో అరుణాచల్ ప్రదేశ్లో అస్సాంలో ఎక్కడో అస్సాంలో అంతే తప్ప 29 రాష్ట్రాలు ఉంటే వాళ్ళు దాదాపు 17-20 రాష్ట్రాలు అధికారంలో ఉన్నారు ఎక్కడ కూడా లేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సరే కాబట్టి రోజు పొద్దున ఇక్కడ విమర్శించే ఆ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా విమర్శించే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియదు అటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు ఇటు ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందిన మా పెద్దలకు కావచ్చు వారందరినీ కూడా చాలా గొప్పగా గౌరవంగా చూసుకుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ట్రాన్స్ఫర్ విషయంలో ఇంత కొంతమంది రచ్చ చేసిన ఇప్పుడే ఒక ఉపాధ్యాయ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణకు వెళ్ళడం ఇక్కడ ఎమ్మెల్సీ రావడం 92% అంటే 192 మందికి అనుకున్న కాడ వచ్చింది ఇక 5-8% మందికి కొంత ఇబ్బంది అయింది అది కూడా స్పౌస్ గ్రౌండ్స్ అంటే భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటే లేదా వీళ్ళకి దూరం పడదనుకున్నారు ఆ దూరం వల్ల మళ్ళీ దగ్గరకు వస్తే మళ్ళీ చేయడానికి సిద్ధంగా కానీ ఎక్కడైనా ఎట్లుంటుంది అంటే మీడియా ద్వారా ఇంతకు ముందే పొద్దున్నే నేను బైపాస్ రోడ్ దగ్గర ఒక ప్రాంతానికి పోయినా ఒకరు పరామర్శించాడు వెళ్తే అవ్వా అలా అనుమానం లేదు కష్టాలు ఉన్నాయి వస్తాయి అని పోయింది ఇంకా పెన్షన్ తొందరగా రాలేదని వస్తుంది మనం ఇచ్చిన బతుకమ్మ చర్యనే కట్టుకున్నది ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చర్య
మంచి గౌరవంగానే వచ్చాడు అది 10 మంది కనబడతాడు అరే పాపం పెన్షన్ అవుతాడు కానీ ఇయాల భారతదేశంలో ఎక్కడా లేనని పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం మనది సైజులో చిన్నది జనాభా ప్రాతిపదికన చూస్తే 29 రాష్ట్రాలు ఉంటాయి మనది 11వ స్థానంలో ఉంటుంది 11 12 ఒకటి అటు ఇటు 11వ స్థానంలో ఉంటుంది కానీ పెన్షన్లు ఎక్కువ మందికి ఇస్తున్న తెలంగాణ రాష్ట్రం ఎక్కువ డబ్బు ఇస్తున్న తెలంగాణ రాష్ట్రం बीजेपी कांग्रेस पालించే కాడ ఎక్కడ 1000 రూపాయలు ఇస్తలేరు మనం 2000 రూపాయలు ఇస్తాం बीजेपी कांग्रेस పాలించే కాడ 1000 రూపాయలు ఇస్తలేరు ఇస్తే ఇయాల రాత్రి టీవీలో చూసి వాళ్ళని వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు 2000 ఎక్కడ ఇస్తారో ఒక్కసారి చెప్పమని చెప్పు అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం వైద్యం విషయంలో కావచ్చు పెన్షన్ల విషయంలో కావచ్చు రైతులకు చేస్తున్న సేవ కావచ్చు వయోవృద్ధుల కోసం కావచ్చు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ మరొక శుభవార్త ఏందంటే మా పెన్షనర్స్ కు ఇవాల అతి త్వరలోనే మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ ఏర్పడు అయిన తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఒక 2 నెలల చాలు చేస్తాం ఆటోమేటిక్ గా ఇది ఒక 180 అంటే ఇదివరకు ఉన్న దానికంటే డబుల్ కంటే ఎక్కువ మనకు అందుబాటులోకి వస్తాయి బస్తీ దవాఖానలు పల్లె దవాఖానలు కూడా చేస్తాం డాక్టర్లు అయితే కూసునంతకు జాలినంత మంది వచ్చారు నిన్ననే ప్రిన్సిపల్ గారు కూడా కలిసిపోయారు అన్ని స్పెషాలిటీస్ ఇక్కడ రావుతున్నాయి సో ఎమర్జెన్సీ కేర్ ఉండేపోడు కావచ్చు పక్షవాతం కావచ్చు సడన్ గా బీపీ పెరగడం కావచ్చు షుగర్ ఎక్కువ తక్కువ అవడం కావచ్చు ఇట్లాంటి ఏదైనా కానీ మనకి ఇక్కడ వైద్యం దొరకబోతుంది కొంత క్యాన్సర్ లాంటి వాటికి కొంత టైం పట్టచ్చు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయించాలి వస్తుంది నిన్నటి ఎవరు ఆలోచించలే ఊహించలే అలాంటి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు జైత్యాలి జిల్లా కేంద్రం అవడం ఎన్నో రకాలు ఎన్నో ఆఫీసులు వచ్చినాయి ఇవాళ అవడంతో మనకు ట్రెజరీ కావచ్చు ఇంకేమైనా కావచ్చు అన్నీ కూడా బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ ఎన్నో ఆఫీసులు వచ్చి ఎంతోమంది ఉద్యోగస్తులకు సౌకర్యమైంది ప్రజలకు సౌకర్యమైంది ఆ చిన్నపాటి 5% 6% మంది ఇబ్బంది పడుతున్నది వాస్తవమే కానీ ఒక పెద్ద ప్రక్రియ 33 జిల్లాలుగా విభజించి దాని జోన్లు మార్చి చేస్తున్న సమయంలో ఈ మాత్రం సహజం కొంతమంది ఓడ్చుకోవాలి కొంతమంది కొంత టైం మీద అవుతుంది తప్పకుండా మరొకసారి మా పెద్దలందరి ఆశీర్వాదం మా మీద ఉండాలి మీ అందరి ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశం ముందుకు వెళ్ళాలి నూతన సంవత్సరంలో ఈ కరోనా మహమ్మారి నుండి అందరం కూడా బయటపడతామని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి మీరింత పెద్దలందరూ కూడా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ నేను వచ్చేది నా దగ్గర మన క్యాంప్ ఆఫీస్కి వచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను मुख्यमंत्री विशिष्ट